హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాసులో నన్నయ్య యుగం గురించి తెలుసుకుందాం అయితే మన చరిత్రలో సాహిత్య చరిత్రలో నన్నయ్య యుగానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది మరి నన్నయ్య గురించి ఒక యుగమే ఎందుకుంది అంటే నన్నయ్య ఇతర కవులకు ముందు తరం వాళ్ళకి ఎంతోమందికి ఆదర్శ అయ్యాడు అందుకోసమని నన్నయ్య కోసం ఒక ప్రత్యేకించి యుగం అవసరం అని చెప్పి పింగళి లక్ష్మీకాంతం గారు ఒక యుగాన్ని విభజించారు సరే మరి నన్నయ్య గురించి తీసుకున్నట్లయితే మనకు టెట్లో కానీ డిఎస్సిలో కానీ అంటే టీఆర్టీలో కానీ ఎన్నో రకాలుగా క్వశ్చన్స్ అడగచ్చు ఎందుకంటే నన్నయ్యకు సంబంధించిన క్వశ్చన్ అడగంది పేపర్ ఉండకపోవచ్చు ఏ పేపర్ కూడా ఉండదు ఎందుకంటే అంత ఇంపార్టెంట్ నన్నయ్య కవి కూడా ఏదో నాలుగు రచనలు బిరుదులు గవి కాదు అడిగేది నన్నయ్యకి సంబంధించినటువంటి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అవన్నీ ఏ క్వశ్చన్ అని అడగచ్చు అందుకే ఇది ఒక సముద్రం నన్నయ్య గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుంటే మనందరికీ టెట్ డిఎస్సి దాంతోపాటు టీఆర్టీ దాంతోపాటు జేఎల్డిఎల్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి అదేంటో ఇప్పుడు చూద్దాం నన్నయ్య నన్నయ్య కవి పదకొండవ శతాబ్దాన్ని ఇదివాడ నన్నయ్య పదకొండవ శతాబ్దం చెందినవాడు ఇక నన్నయ తండ్రి తీసుకున్నట్లయితే భీమన భట్టు తండ్రి భీమన భట్టు తల్లి యొక్క ఇన్ఫర్మేషన్ మనకు ఇంకా తెలియదు ఆ తర్వాత తీసుకున్నట్లయితే మరి నన్నయ్య రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి రాజరాజనరేంద్రుడు క్రీస్తు శకం ఒక ఇరవై రెండు నుంచి ఒక వెయ్యి అరవై ఒకటి వరకు ఆంధ్రదేశాన్ని పాలించాడు ఈ ఆంధ్రదేశంలో రాజమహేంద్రవరం ఈ రాజమహేంద్రవరం అనేది చాలా ఇంపార్టెంట్ ఆంధ్రదేశంని రాజమహేంద్రవరం అనే రాజధానిని ఏర్పాటు చేసుకొని మరి రాజరాజ నరేంద్రుడు పరిపాలించేవాడు ఒక వెయ్యి ఇరవై రెండు నుంచి ఒక వెయ్యి అరవై ఒకటి వరకు పరిపాలించాడు ఇక తర్వాత తీసుకున్నట్లయితే రాజారాజ నరేంద్రుని యొక్క కుల బ్రాహ్మణుడు కుల బ్రాహ్మణుడు నన్నయ్య రాజారాజ నరేంద్రుడు కుల బ్రాహ్మణుడు నన్నయ్య అయితే ఇక నన్నయ్య గురించి ఇంకా తీసుకున్నట్లయితే నన్నయ్య బీరుదులు ఇక నన్నయ్య బీరుదులు తీసుకున్నట్లయితే ఆది కవి అంటారు ఆది కవి అని ఎందుకు అంటారంటే నన్నయ్య తెలుగులో మొట్టమొదటి కవి అని అయితే నన్నయ్య ముందు కవులు ఉన్నప్పటికీ వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు రాసిన బుక్స్ కానీ ఏవి లభించలేదు అందువల్ల సాహితీవేత్తలు నన్నయ్యను ఆది కవిగా పిలవడం జరిగింది ఆ తర్వాత శబ్దశాసనుడు శాసనుడు చాలా చాలా ఇంపార్టెంట్ మరి తెలుగులో మరి అకారాదిగా అక్షరమాలను కూర్చి మరి శాసనాల మీద ఒక పట్టు సాధించినటువంటి గొప్ప వ్యక్తి అక్షరాల మీద ఒక పట్టు సాధించిన గొప్ప వ్యక్తి కాబట్టి మరి శబ్దశాసనుడు ఆది కవి అనే రెండు బిరుదులు ఉన్నాయి తర్వాత తీసుకున్నట్లయితే కవితా లక్షణాలు మరి కవితా లక్షణాలు తీసుకున్నట్లయితే నన్నయ కవితా లక్షణాలు మూడునే మొత్తం అందులో ఒకటి అక్షర రమ్యత నన్నయ్య కవితా రీతుల్లో నెంబర్ వన్ అక్షర రమ్యత ఆ తర్వాత తీసుకున్నట్లయితే రెండవది నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఇక మూడో తీసుకున్నట్లయితే ప్రసన్న కథ కవితార్థ యుక్తి ప్రసన్న కథ కవితార్థ యుక్తి ఈ విధంగా అక్షరడమ్యత నానా రుజురాజ శుతినిత్వం ప్రసన్న కథ కవితార్థ యుక్తి ఈ మూడు నన్నయ్యకు కవిత లక్షణాలు ఇక నన్నయ్యకు సంబంధించి తీసుకున్నట్లయితే రచనలు రచనలు చేసుకున్నట్లయితే ఇందులో రెండు రకాలున్నాయి ఒకటి లభ్య రచనలు రెండోది అలభ్య రచనలు లభ్య రచనలు అంటే లభించినటువంటి ఆయన రాశాడు అవి మనకు అందుబాటులో ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి మహాభారతం మహాభారతం ఈ మహాభారతం మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉంటాయి ఆ పద్దెనిమిది పర్వాలలో రెండున్నర పర్వాలు నన్నే రచించాడు ఆదిపర్వం సభాపర్వం అరణ్య పర్వంలో కొంత భాగం ఈ విధంగా రెండున్నర పర్వాలు మహాభారతంలో రాయటం జరిగింది ఇక రెండవది ఏంటంటే శబ్ద చింతామణి శబ్ద చింతామణి శబ్ద చింతామణి నేను ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాశాడు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా శబ్ద చింతామణి అనే వ్యాకరణ గ్రంథాన్ని మరి సంస్కృతంలో రాశాడు కానీ ఇది తెలుగు వ్యాకరణ గ్రంథం తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని తెలుగులో రాయకుండా సంస్కృతంలో రాయడం జరిగింది ఇది శబ్ద చింతామణి ఇవి రెండు లభించినటువంటి రచనలు ఇక తర్వాత తీసుకున్నట్టే అలభ్య రచనలు అంటే ఇవి రాశాడని చెప్పుకుంటున్నారు తప్ప అవి ఇంకా మనకు లభించలేదు అందులో ముఖ్యమైనవి ఏంటంటే ఒకటి ఇంద్ర విజయం రెండోది చాముండికా విలాసం ఇంద్ర విజయం చాముండికా విలాసం ఈ రెండు గ్రంథాలు నన్నయ్య రచించాడని చెప్తున్నారు ఈ రెండు గ్రంథాలు నన్నయ్య రచించాడని చెప్పుకుంటున్నారే కానీ ఖచ్చితంగా అయినటువంటి ఆధారాలు లేవు అయితే మరి ఈ అయితే ఈ రెండు గ్రంథాలు రాశాడని మనం ఎట్లా చెప్తున్నామంటే సాహిత్యవేత్తలు ఏం చేశారంటే మరి ఈ రెండు గ్రంథాల్లో ఉన్నటువంటి రచనా శైలి ఈ రెండు గ్రంథాల్లో ఉన్నటువంటి రచనా శైలి దగ్గర దగ్గర పోలి ఉంది ఒకే రకమైనటువంటి శైలి ఒకే రకమైనటువంటి పోలిక ఉంది అందుకనే మరి ఇది కూడా ఈ రెండు రచనలు కూడా నన్నయ్య రచించాడేమో అనే ఒక అనుమానం అనేది ఉంది పోనీ ఈ రెండు రచించినటువంటి గ్రంథాలకు మరి కవి పేరు కానీ డీటెయిల్స్ కానీ ఎక్కడ లేవు అందుకనే ఈ రెండు గ్రంథాలు కూడా నన్నయ్య రాశాడని చెప్పుకుంటారు కానీ ఈ రెండు గ్రంథాలు మన ప్రస్తుతానికి అందుబాటులో లేదు లభించలేవు ఇక తర్వాత తీసుకున్నట్లయితే లిఖించిన శాసనాలు నన్నయ్య రెండు శాసనాలు లిఖించాడు అది కూడా రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు ఆజ్ఞ మేరకు రెండు శాసనాలు లిఖించడం జరిగింది అవి ఒకటి మండ శాసనం ఒకటి మండ శాసనం ఇక రెండవ తీసుకున్నట్లయితే నందంపూరి శాసనం నందంపూరి శాసనం మనం ఇంతకుముందు క్లాసులో నేర్చుకున్నాం నందంపూర్ శాసనం నారాయణ భట్టు విజయాలను తెలియజేస్తుంది దీన్ని రాజరాజ నరేంద్రుడు వేయించాడు రాజరాజ నరేంద్రుడు వేయించాడు వాటి రాసింది మాత్రం నన్నయ ఈ రెండు శాసనాలు రాసింది మాత్రం మరి నన్నయ ఇది మాత్రం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఆర్యోక్తులు ఈ ఆర్యోక్తులు చాలా ఫేమస్ అయ్యాయి చాలా రాశాడు అందులో తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక మూడు ఇంపార్టెంట్ అవి ఏంటంటే గత కాలం మేలు వచ్చు కాలం కంటెన్ ఇక రెండవ తీసుకున్నట్టయితే విశ్వశ్రేయ కావ్యం కావ్యం అనేది విశ్వం యొక్క శ్రేయస్సును కోరుకుంటుందని తర్వాత తీసుకున్నట్టయితే వార్త ఎందు జగము వర్ధిల్లు చుండన్ ఈ విధంగా ఈ మూడు ఆర్యత్తులు చాలా ఇంపార్టెంట్ నన్నయ్యకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు కొన్ని మనం పరిశీలిద్దాం అయితే నన్నయ్య ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప విద్వాంసుడు బ్రాహ్మణుడు మరి ఇంత గొప్ప వ్యక్తి గురించి మరి అనేక మంది కవులు అనేక రకాలుగా పొగిడారు ఒక్కొక్కవి నన్నయ్య గురించి ఏమన్నాడు ఇంకొకవి నన్నయ్య గురించి ఏమన్నాడు ఇట్లా చాలామంది కవులు నన్నయ్య గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా పొగడటం జరిగింది మరి వాళ్ళు ఏ విధంగా కీర్తించారనేది ఇప్పుడు చూద్దాం మారణ మారణ తన మార్కండే పురాణంలో మారణ తన మార్కండే పురాణంలో ఒక మాట చెప్పాడు నన్నయ్య గురించి ఏమన్నాడంటే ఆంధ్ర కవిత గురుడు అని కీర్తించాడు నన్నయ్య ఎవరట ఆంధ్ర కవిత గురుడు నన్నయను ఆంధ్ర కవితా గురుడని కీర్తించినటువంటి కవి ఎవరు మారణ ఏ కావ్యంలో మార్కండేయ పురాణంలో మరి ఈ విధంగా పొగడటం జరిగింది ఇక తర్వాత తీసుకున్నట్లయితే కులని గణపతి దేవుడు కొలని గణపతి దేవుడు ఈయన కూడా నన్నయ్య గురించి ఒక మాట చెప్పాడు కులని గణపతి దేవుడు తన యొక్క శివయోగ సారమనే గ్రంథంలో శివయోగ సారమనే గ్రంథం రాశాడు మరి ఈ శివయోగ సారంలో ఏం చెప్పారంటే ఆంధ్ర కావ్య పథమును తీర్చినవాడు అన్నాడు ఆంధ్ర కావ్య పథము ఆంధ్ర కావ్యపథము అంటే తెలుగు కావ్యాలకు ఒక మార్గాన్ని ఒక దారిని ఏర్పరిచినటువంటి వాడు నర్తం ఈ విధంగా ఆంధ్ర కావ్య పథమును తీర్చిన వాడు అని ఎవరన్నారు కొలని గణపతి దేవుడు తన శివయోగ సారం అనే గ్రంథంలో పేర్కొన్నాడు ఇక తర్వాత తీసుకున్నట్టయితే తిక్కన తిక్కన నన్నయ్య గురించి ఏమన్నాడంటే విద్యా దైతుడు దైతుడు కవిత్వ విశారదుడు కవిత్వ విశారదుడు తిక్కన నన్నయ్య గురించి రెండు విషయాలు చెప్పాడు ఏంటంటే నన్నయ్య విద్యాదైతుడు నన్నయ్య కవిత్వ విశారదుడు అని ఈ రెండు రకాలుగా మరి సంబోధించినటువంటి వ్యక్తి తిక్కన తర్వాత తీసుకున్నట్టయితే రామరాజభూషణ్ అంటే చూద్దాం రామరాజ భూషణుడు ఈయన ప్రబంధ కవి భూషణుడు తన మను చరిత్ర అనే గ్రంథంలో మను చరిత్ర అనే గ్రంథంలో మరి నన్నయ్య గురించి ఏమన్నాడు ఇప్పుడు చూద్దాం మహిమున్ మహిమున్ వాగరు శాసనుండు శాసనుండు సృజింపన్ రైట్ రామరాజభూషణుడు తన అనే గ్రంథంలో మహిమున్ వాగా శాసనుండు సృజింపన్ ఈ కోటేషన్ మనం గుర్తుంచుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క కవి మరి ఒక్కొక్క రకంగా నన్ను పొగట్టడం జరిగింది అంటే కీర్తించడం జరిగింది ఇక తర్వాత తీసుకున్నట్టయితే విశ్వనాథ సత్యనారాయణ ఏమన్నాడు చూద్దాం విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ వారు నన్నయ్య గురించి ఏమన్నా అంటే ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అన్నాడు ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి ఈ విధంగా విశ్వనాథ్ సత్యనారాయణ నన్నయ్య ఏమన్నా అంటే ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని పొగిడాడు అంటే వాల్మీకి ఎంత గొప్పవాడు మరి నన్నయ్య అని ఈ విధంగా పోగొట్టడం జరిగింది ఇక తర్వాత తీసుకున్నట్టయితే తిరుమల రామచంద్ర గారు తిరుమల రామచంద్ర తిరుమల రామచంద్ర గారు నన్నయ్య గురించి ఏమన్నారంటే నన్నయ్యను ప్రథమాచార్యునిగా భావించాడు ప్రథమాచార్యుడు తెలుగు భాషలో మొట్టమొదటి ఆచార్యుడు ఎవరు అంటే నన్నయ్య అందుకనే తిరుమల రామచంద్రు తిరుమల రామచంద్ర గారు మరి నన్నయ్యను ప్రథమాచార్యుడు అని కీర్తించాడు ఆ తర్వాత తీసుకున్నట్టయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారు మరి నన్నయ్య గురి చేయమన్నాడు శుద్ధం తెలుగుకు ఈనాడు ఎలాంటి భావమైన ఎలాంటి రసాన్నైనా మెప్పించగల శక్తి ఉండడానికి బలమైన కారణం ఏంటో తెలుసా మరి నన్నయ్య అందుకు కారణం నన్నయ్య అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటే తెలుగుకు ఎలాంటి భావమైన ఎలాంటి రసమైన మరి మెప్పించగల శక్తి ఉండడానికి ప్ర ప్రధాన కారణం మరి నన్నయ్యనే అని సి నారాయణ రెడ్డి గారు ఆ గొప్పతనాన్ని ఆ క్రెడిట్ని నన్నయ్యకు వర్తింపజేశాడు తెలుగు యొక్క పద్య కవితకు ఒక చక్కని రూపాన్ని ఇచ్చింది ఎవరు అంటే నన్నయ్య అంతేకాకుండా గాసడ బీసడగానున్నటువంటి కథలను మరి ఒక ఆకారంలో కూర్చి అద్భుతంగా పోషించినటువంటి గొప్ప వ్యక్తి నన్నయ్య ఇక తర్వాత తీసుకున్నట్లయితే రాజరాజ నరేంద్రుడి గురించి చూద్దాం రాజరాజా నరేంద్రుడు అంటే ఇక్కడ చరిత్రకు సాహిత్యానికి ఒక సంబంధం ఉంది చరిత్ర తెలుసుకునే సందర్భంలో కవుల గురించి వస్తుంది కవుల గురించి తెలుసుకునే సందర్భంలో చరిత్ర గురించి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది కవులు రాజుల ఆస్థానంలో ఉండేవారు అంటే కవి గురించి తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా రాజు గురించి తెలుస్తుంది రాజు గురించి తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కవుల గురించి తెలుస్తుంది సో ఈ విధంగా మరి తెలుగుకు సాహిత్యానికి ఒక దగ్గర సంబంధం అనేది ఉన్నది రాజరాజనడు మరి ఒక్క ఇరవై రెండు నుంచి ఒక్కవే అరవై ఒకటి వరకు మరి ఆంధ్రదేశాన్ని పాలించాడు ఈ ఆంధ్రదేశం యొక్క రాజధాని రాజమహేంద్రవరం మరి ఈయన తూర్పు చాళుక్యుడు తూర్పు చాళుక్య వంశానికి చెందినవాడు మరి ఈ తూర్పు చాళుక్యులని వేంగి చాళుక్యులు అని కూడా పిలుస్తారు తూర్పు చాళుక్యులన్నా వేంగి చాళుక్యులన్నా ఒకటే ఒకటి ఆంధ్రదేశాన్ని రాజమహేంద్రవరం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని మరి రాజరాజనే వెయ్యి ఇరవై రెండు ఒక్క వెయ్యి అరవై ఒకటవ సంవత్సరంలో ఈ కాలాల మధ్య అతను పరిపాలించడం జరిగింది ఇక రాజమహేంద్రవరాన్ని పరిపాలించినటువంటి రాజరాజ నరిద్రుడి గురించి ఇంకో గొప్ప విషయం తెలుసుకుందాం అదేంటంటే రాజరాజ నరేద్రుడు ఒక్క వెయ్యి ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండున మరి రాజుగా పట్టాభిషేకం పొందాడు ఇంకా తర్వాత తీసుకున్నట్టయితే శబ్ద చింతామణి గురించి చూద్దాం శబ్ద చింతామణి ఈ గ్రంథం యొక్క గొప్పతనం గురించి ఇప్పుడు చూద్దాం ఈ శబ్ద చింతామణ అనేటువంటి గ్రంథంలో మొత్తం ఐదు ఉన్నాయి ఎన్ని భాగాలు ఉన్నాయి ఐదు ఉన్నాయి అయితే ఆంధ్రశబ్ద చింతామణి అనేటువంటి గ్రంథం ఏ భాషలో రాయబడింది అంటే సంస్కృత భాషలో రాయబడింది మరి ఇది ఏ భాషా గ్రంథం అంటే తెలుగు భాషా గ్రంథం తెలుగు గ్రంథాన్ని అంటే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని అంటే వ్యాకరణం ఇది వ్యాకరణం తెలుగు వ్యాకరణాన్ని తెలుగులో కాకుండా సంస్కృతంలో రాయడం జరిగింది ఈ విధంగా ఆంధ్రశ్రద్ధ చింతామణి మొత్తం ఐదు భాగాలు ఉన్నాయి మరి ఆ ఐదు భాగాల గురించి ఇప్పుడు చూద్దాం ఆంధ్రశబ్ద చింతామణలో మొత్తం ఐదు భాగాలు ఉన్నాయి అందులో ఒకటి సంజ్ఞాపరిచేదం రెండోది సంధి పరిచ్ఛేదం మూడోది అజంత పరిచ్ఛేదం నాలుగోది హలంత పరిచ్ఛేదం ఐదోది క్రియాపరిఛేదం పరిచ్ఛేదం అంటే భాగాలు ఒక్కొక్క పరిచ్ఛేదం అంటే ఒక్కో భాగం ఈ విధంగా సంజ్ఞాపరిచేదం సంధి పరిచేదం అజంత పరిచ్ఛేదం హలంత పరిచ్ఛేదం క్రియాపరిచ్ఛేదం ఈ విధంగా ఐదు పరిచ్ఛేదాలు మరి ఈ చి ఆంధ్రశబ్ద చింతామనేటువంటి గ్రంథంలో ఉంది ఈ గ్రంథం రాయడం వల్ల మరి నన్నయ్యకు వాగానుశాసనుడు లేదా శబ్దశాసనుడు లేదా విపుల శబ్దశాసనుడు అనే పేరుతో వచ్చింది ఈ విధంగా ఈ ఐదు పరిచ్ఛేదనం రాయడం వల్ల ఈయనకు విపుల శబ్దశాసనుడు అనేటువంటి పేరుతో వచ్చింది తర్వాత చూసినట్టయితే ఒకరోజు రాజరాజనారాయణుడు కన్నడ మహాభారతాన్ని విన్నాడట విని ఇలాంటి అద్భుతమైనటువంటి కావ్యం తెలుగులో ఉంటే కూడా బాగుంటుంది కదా అని ఆలోచించి నన్నయ్య ఇట్రమ్ము అని పిలిచి మరి కన్నడంలో ఉన్నటువంటి మహాభారతాన్ని మరి వింటే ఎంతో అద్భుతంగా ఉంది మరి అలాంటి భారతాన్ని మరి తెలుగులో రాస్తే కూడా బాగుంటుంది కదా అని అడిగాట ఆ విధంగా సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతాన్ని తెలుగులోకి అనువాదించడానికి మరి నన్నయ్య ఒప్పుకున్నాడు ఎందుకంటే నన్నయ్య ఏదో రాజరాజన చెప్పాడని ఒక కారణం వల్ల కాదు ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మహాభారతాన్ని అనువదించడానికి మొదటి కారణం ఏంటంటే బ్రాహ్మణ మతాభిమానం నన్నయ్య బ్రాహ్మణుడు కాబట్టి మరి బ్రాహ్మణ మతం మీద విపరీతమైన అభిమానం ఎలాగా ఉంటుంది సో ఈ విధంగా బ్రాహ్మణ మతాభిమానం కూడా ఒక కారణం ఇక తర్వాత తీసుకున్నట్టయితే వర్ణాశ్రమోద్ధరణము వర్ణాశ్రమ ఉద్ధరణము వర్ణాలను అంటే అన్ని రకాల వర్ణాలను వర్గాలను మరి ఉద్ధరించడానికి మహాభారతం అనేది చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి మరి అనువాదించడానికి పోనుకున్నాడు ఇది రెండో కారణం ఇక మూడో కారణం తీసుకున్నట్లయితే భారత శక్తి భారతం అనేది వినడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ రాజులు నీతి ధర్మము అన్ని దాంట్లో వచ్చేస్తాయి సో అంత అద్భుతమైనటువంటి కథ వింటే ఖచ్చితంగా ఒక మనిషి ఒక జీవితం ఈజీగా మారిపోతుంది ఈ విధంగా ధర్మ మార్గంలో నడవడానికి మరి భారత కథ ఎంతో ఉపయోగపడుతుంది అది విన్న వాళ్ళందరికీ మరి సకల పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం ఉన్నది అందువల్ల మరి మహాభారతాన్ని అనుభవించడానికి ఇది కూడా ఒక కారణమే మరి తర్వాత తర్వాత తీసుకున్నట్లయితే వంశకర్తల మహిమాతిశయము ఈ మహాభారతంలో వంశకర్తల గురించి చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది అంటే కౌరవులు పాండవులు వాళ్ళ పొట్టుకగ్గల కారణాలు మరి ఇవన్నీ ఇట్లా ఒక వంశం వాళ్ళ తరాలు వాళ్ళ తరాలు వాళ్ళ తరాలు ఇట్లా కోడుకోలు మానవాళ్ళు ముని మన వాళ్ళు ఈ విధంగా వాళ్ళందరి స్టోరీ వింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది వాళ్ళ యొక్క మహిమలు ఎంతో గొప్పవి అందుకోసమని మరి మహాభారతాన్ని అనువదించడానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు తర్వాత తీసుకున్నట్లయితే అన్య భాషలలో భారత అనువాదం అప్పటికే సంస్కృతంలో ఉన్నటువంటి మహాభారతం అనేక ఇతర భాషల్లోకి అనువాదించడం జరిగింది ఆ విధంగా తెలుగులో కూడా అనువాదిస్తే బాగుంటుంది కదా పైగా మహారాజు ఆజ్ఞాపించాడు అని ఈ విధంగా ఈ ఐదు కారణాల వల్ల నన్నయ్య మహాభారతాన్ని తెలుగులోకి అనువాదించడానికి ఆంధ్రీకరించడానికి పూనుకున్నాడు తర్వాత తీసుకున్నట్లయితే యుగానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఉంది నన్నయ్య తెలుగులో మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు మరి దానికి సంబంధించినటువంటి మూలం ఏంటి అని చూసుకున్నట్లయితే వేదవ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని రాశాడు వేదవ్యాసుడు సంస్కృతంలో మహాభారతాన్ని రాశాడు మరి ఈ మహాభారతంలో మొత్తం వంద ఉన్నాయి ఎన్ని పర్వాలు ఉన్నాయంటే వంద పర్వాలు ఉన్నాయి పర్వాలంటే భాగాలు రామాయణంలో ఉన్నటువంటి భాగాలను కాండలు అంటారు మహాభారతంలోని భాగాలను పర్వాలు అంటారు మహాభాగవతంలో ఉన్నటువంటి పా భాగాలను ఏమంటారంటే స్కందాలు ప్రథమ స్కందం ద్వితీయ స్కందం ఇట్లా లేదంటే ఒక కావ్యంలో ఉన్నటువంటి భాగాలను ఆశ్వాసాలు అంటారు ప్రథమాశ్వాసం ద్వితీయాశ్వాసం తృతీయాశ్వాసం నాటకంలో ఉన్నటువంటి భాగాలను అంకాలు లేదా రంగాలు ప్రథమ రంగం ద్వితీయ రంగం ఇట్లా పిలవడం జరుగుతుంది ఈ విధంగా మరి వేదవ్యాసుడు వంద పర్వాల మహాభారతాన్ని రాశాడు అందుకే ఆయనని కృష్ణద్వైపాయనుడు అంటారు శ్రీకృష్ణుని యొక్క అవతార పురుషుడు శ్రీకృష్ణుని యొక్క అవతారమే మరి వేదవ్యాసుడు అంటారు వేదవ్యాసుడు ఒట్టి కవి మాత్రమే కాదు అని చాలా గొప్పవాడు మరి ఇంత గొప్ప మహాభారతాన్ని తెలుగులోకి అనువానించినటువంటి మొదటి వ్యక్తి నన్నయ ఆ తర్వాత తిక్కన తర్వాత ఎర్రన మరి సంస్కృతంలో వంద పర్వాలు ఉన్నాయి కానీ తెలుగులో కేవలం పద్దెనిమిది పర్వాలు మాత్రమే ఉన్నాయి మరి మిగిలిన పర్వాలేమైన ఏం కాలే అంటే కొన్ని పర్వాలు కలిపి కొన్ని పర్వాలు వదిలేసి అంటే అవసరం ఉన్నటువంటి వాటిని స్వీకరించి అవసరం లేనటువంటి వాటిని త్యజించి అంటే వదిలిపెట్టి మరి పద్దెనిమిది పర్వాల మహాభారతంగా రాయడం జరిగింది అయితే ఈ పద్దెనిమిది పర్వాలన్నా మరి ఏ ఒక్క కవిన రాశాడంటే అది లేదు నన్నయ కేవలం రెండున్నర పర్వాలు మాత్రమే నన్నయ రెండున్నర పర్వాలు రాస్తే తిక్కన పదిహేను పర్వాలు రాశాడు ఎర్రన ఈ మిగిలిపోయిన అర అరపర్వాన్ని రాశాడు మొత్తం పద్దెనిమిది పర్వాల మహాభారతం ఏర్పాటైంది ఈ విధంగా నన్నయ ఆది పర్వం సభాపార్వం ఇక అరణ్య పర్వంలో నూట నలభై రెండో పద్యం వరకు రాయడం జరిగింది గుర్తుంచుకోండి ఆదిపర్వం సభాపర్వం అరణ్య పర్వం ఈ రెండు పర్వాలు పూర్తి చేశారు ఈ సగమే అంటే ఆఫ్ ఈ రెండున్నర పర్వాలు ఎక్కడ వరకు రాశాడు నూట నలభై రెండవ పద్యం వరకు రాయడం జరిగింది ఇక తర్వాత తీసుకున్నట్లయితే మహాభారతానికి గల ఇతర పేర్లు మహాభారతాన్ని ఏ పేర్లతో పిలుస్తామో చూద్దాం ఒకటి జయకావ్యం మహాభారతాన్ని జయకావ్యం అని కూడా అడుగుతారు ఇట్లా కూడా క్వశ్చన్స్ అడగచ్చు ఆ తర్వాత జయ సంహిత లేదంటే పంచమ వేదం అని కూడా అంటారు వేదాలు నాలుగ అవి ఎంత ఫేమస్ ఆ విధంగా నాలుగు వేదాలు ఉన్నాయి అలాగే ఐదవ వేదంగా పేర్కొంటే కనుక అది మహాభారతమే అవుతుంది అంటారు అందుకని జయకావ్యం జయ సంహిత వేదం ఈ మూడు రకాల పేర్లతో మరి మహాభారతాన్ని పిలవడం జరుగుతుంది ఇక తర్వాత తీసుకున్నట్లయితే మహాభారతం ఏ ప్రక్రియకు చెందినటువంటిది అని తీసుకున్నట్లయితే మహాభారతం ఇతిహాసం అనే ప్రక్రియకు చెందినది ఇది చాలా ఇంపార్టెంట్ ఇతిహాసం అనే ప్రక్రియకు చెందినది మహాభారతం అంతేకాకుండా ఇది చంపు పద్ధతిలో రాయడం జరిగింది చంపు పద్ధతి అంటే పద్య గద్యాత్మకమైనటువంటి దాన్ని మరి చంపు పద్ధతి అంటారు అంటే పద్యాలు ఉంటాయి గద్యాలు ఉంటాయి ఈ విధంగా రాస్తే దాన్ని చంపు పద్ధతి అంటారు ఈ విధంగా ఇతిహాసం అనే ప్రక్రియకు మహాభారతం చెందినది ఇక తర్వాత తీసుకున్నట్లయితే ఇంత గొప్ప మహాభారతాన్ని రాయడానికి నన్నయ్య ఒక్కడి వల్ల అయిందంటే అది కాదు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ విధంగా సహకరించాడో ఎప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో అదేవిధంగా మరి నన్నయ్యకు కూడా నారాయణ భట్టు అనే ఒక పండితుడు మరి తన యొక్క సహాధ్యాయి అతను సహకరించడం జరిగింది నారాయణ భట్టు నారాయణ భట్టు మహాభారత రచనలో నన్నయ్యకు సహాయం చేశాడు ఇది చాలా ఇంపార్టెంట్ అందుకని ఈయన గొప్పతనాన్ని గురించి నందంపూరి శాసనంలో మరి నరేంద్రుడు తెలియజేయడం జరిగింది నన్నయ్య తను రాసినటువంటి మొట్టమొదటి పద్యం ఏది అంటే శ్రీవాణి గిరిజాచిరాయ మహాభారతాన్ని శ్రీవాణి గిరిజాచిరాయ గిరిజాచిరాయ ఇది ఒక ప్రార్థనా శ్లోకం అన్నమాట దీన్ని కూడా మళ్ళీ సంస్కృతంలో రాశాడు చూడండి అప్పట్లో సంస్కృతం యొక్క ప్రభావం ఎంతగానో ఉండేదో చూడండి అంటే శ్రీవాణి గిరిజాచిరాయ అనే ప్రార్థనా శ్లోకాన్ని నన్నయ్య మొట్టమొదటిసారిగా రాశాడు ఆయన రాసినటువంటి మొదటి పద్యం ఇదే మరి అదన్న తెలుగులో రాశాడంటే అది లేదు అది కూడా సంస్కృతంలో రాయడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నన్నయ రాసినటువంటి చిట్ట చివరి పద్యం మీద చూద్దాం ఇది మొదటి పద్యం మరి చివరి పద్యం ఏదంటే శారద ఉజ్వల అనే పద్యం శారద ఉజ్వల అనేటటువంటి ఈ పద్యాన్ని మరి నన్నయ చివరిగా రాశాడు ఇది చాలా ఇంపార్టెంట్ నన్న మహాభారతంలో రాసిన మొదటి పద్యం శ్రీవాణి గిరిజాచరాయ ఇది ఏ భాషలో రాయడం రాయడం జరిగింది సంస్కృతంలో ఇది ప్రార్థనా శ్లోకం తర్వాత తీసుకున్నట్టయితే ఒక చివరి పద్యం శారద రాత్రి ఉజ్వల నన్నయ మహాభారతంలో చేసిన చివరి వర్ణన శరత్కాల వర్ణన ఈ వర్ణన శరత్కాలపు వర్ణన ఒక విషయం గుర్తుంచుకోవాలి కావ్యాలు రాసేటప్పుడు వర్ణనలు ఎక్కువ ప్రాధాన్యత పోషిస్తాయి ఏ కవి తీసుకున్నా ఒక టాపిక్ చిన్నదైనప్పటికీ వర్ణించి 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 గొప్పగా చెప్తారన్నమాట ఈ విధంగా వర్ణనలతో ఏకంగా కొన్ని కావ్యాలు తయారైపోయాయి మరి అలాంటివి ప్రబంధ యుగంలో ఎక్కువగా జరిగింది అయితే వీళ్ళందరూ కూడా మార్గదర్శకం చేసినటువంటి కవి నన్నయ్య ఈ విధంగా మరి నన్నయ్య రాసిన చిట్ట చివరి వర్ణన ఏదంటే శరత్కాలపు వర్ణన ఇక తీసుకున్నట్టయితే నన్నయ్య చేసినటువంటి అనువాదం ఎలాంటిదంటే స్వేచ్ఛ అనువాదం స్వేచ్ఛానువాదం లేదంటే స్వతంత్రానువాదం కూడా అంటారు అంటే సంస్కృతంలో ఉంది కదా అని చెప్పి ఆడ ఉన్నది ఉన్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా దించలేడు అందులో ఉన్నటువంటి విషయాన్ని అర్థం చేసుకొని తన ఓన్గా సొంతంగా స్వతంత్రంగా రాయడం జరిగింది అంటే కథ ఒకటే ఉంటుంది కానీ ఆయన అనుకున్నటువంటి భావాలు తన శైలులో తనకు నచ్చినటువంటి రీతిలో ఆయన రాయడం జరిగింది ఈ విధంగా స్వేచ్ఛానువాదం స్వతంత్ర అనువాదం చేశాడు ఈ విధంగా తర్వాతి కవులకు మార్గదర్శకుడు అయ్యాడు నన్నయ్య ఈ విధంగా తెలుగులో మార్గ కవిత పద్ధతికి బాటలు వేసినటువంటి వ్యక్తి నన్నయ్య నన్నయ్యది మార్గ కవిత పద్ధతి నన్నయ్య అనగానే మార్గ కవిత అనేటువంటి విషయం మనం గుర్తుకోవాలి ఎందుకంటే మార్గ కవిత పద్ధతిని అవలంబించింది నన్నయ్య ఇక తర్వాత తీసుకున్నట్లయితే మహాభారతం అనేటువంటి మహాగ్రంథంలో కొన్ని ముఖ్యమైనటువంటి కథలు చాలా ఫేమస్ అయ్యాయి అవేంటో వైపు చూద్దాం ఒకటి వన దహన వృత్తాంతం ఇది మీ అందరికి తెలిసే ఒకప్పుడు మాతృవేదన అనే పాఠంలో టెన్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్లో ఈ స్టోరీ ఉంటుంది అగ్నిదేవుడు కాండవనాన్ని దహిస్తూ ఉంటాడు మరి ఒక పక్షి దాని పిల్లల్ని రక్షించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేసింది అనేది ఈ పాఠంలో ఉంటుంది అప్పట్లో మాతృవేదం దాంట్లో సో ఈ విధంగా కాండవ వన దహన వృత్తాంతాన్ని మరి రాసింది ఎవరు అంటే నన్నయ్య తర్వాత తీసుకున్నట్లయితే ఇక శకుంతలోపాఖ్యానం మహాభారతంలో శకుంతలోపాఖ్యానం అని చాలా చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత తీసుకున్నట్టయితే గాంధారి వివాహ కథ గాంధారి వివాహం ఎలా జరిగింది అనేది దీంట్లో ఉంటుంది తర్వాత తీసుకున్నట్లయితే యయాతి దేవయాని వృత్తాంతం యయాతి దేవయాని వాళ్ళిద్దరి యొక్క ప్రేమ వ్యవహారం మొత్తం మరి ఈ స్టోరీలో ఉంటుందన్నమాట ఇది కూడా చాలా ఫేమస్ అయింది తర్వాత తీసుకున్నట్టయితే ఉపరిచర వాసు వృత్తాంతం వసు తన యొక్క చరిత్ర మొత్తం దీంట్లో ఉంటుందన్నమాట ఉపరిచర వాసు వృత్తాంతం ఇక తర్వాత తీసుకున్నట్టయితే హరిశ్చంద్రు ఉపాఖ్యానం హరిశ్చంద్రుడు అతను సత్యవాక్ పరిపాలన హరిశ్చంద్రుడు అంటేనే సత్యం ప్రాణం పోయిన అబద్ధమాడు అట్లాంటి గొప్ప వ్యక్తి యొక్క స్టోరీ మరి హరిశ్చంద్ర ఉపాఖ్యానం ఈ విధంగా ఈ ఆరు ఉపాఖ్యానాలు ఉపాఖ్యానం అంటే కథలు ఈ ఆరు కథలు మహాభారతంలో చాలా ప్రసిద్ధి చెందాయి ఈ విధంగా ఇవన్నీ మనకు నన్నయ్య గురించి కొన్ని అడగచ్చు ఇట్లా దీంట్లో నన్నయ్యకు సంబంధించినటువంటి ఉపాఖ్యానాలు అని చెప్పి ఇందులో ఏదన్నా క్వశ్చన్స్ అడగచ్చు ఒక నాలుగు ఇచ్చి ఒకటి తప్పిచ్చి అదేంటో గుర్తుపెట్టుమని అడగచ్చు లేదంటే వీటినన్నింటిని కూడా ఇచ్చి కవుల డీటెయిల్స్ ఇచ్చి అప్పుడు ఇందులో ఏ కవి ఈ ఉపాఖ్యాయులు రాసాడని అడగచ్చు ఇట్లా రకరకాలుగా అడిగే అవకాశం అనేది ఉంది అందుకే చాలా ఇంపార్టెంట్ ఇవి తర్వాత తీసుకున్నట్టయితే నన్నయ్య గురించి శ్రీనాథుడు ఒక మాట చెప్పాడు శ్రీనాథుడు కాశీఖండం అనే గ్రంథంలో ఉభయ వాక్ప్రౌడి అనేది నన్నయ్య యొక్క కవితా లక్షణము అని చెప్పాడు నన్నయ్య కవితా లక్షణాలు అని మనకు తెలుసు అక్షరామ్మిత ప్రసన్న కథ కవితార్థుక్తి నానారుచిరార్ధ సూక్తి నిధిత్వం ఈ మూడు నన్నయ కవితా లక్షణాలను మనకు తెలుసు అంతేకాకుండా శ్రీనాథుడు ఇంకో లక్షణం కూడా ఉందని చెప్పాడు అదేంటంటే ఉభయ ప్రౌడి ఈ ఉభయ ప్రౌడి అనేటువంటి కవితా లక్షణం నన్నయ్యది అని చెప్పింది ఎవరు అంటే శ్రీనాథుడు ఎక్కడ చెప్పాడు కాశీఖండం అనే గ్రంథంలో చెప్పాడు దానికి ఎగ్జాంపుల్గా భాషింతు నన్నయ భట్టు మార్గంబు ఉభయ వాక్ప్రౌడిని ఒక్కొక్క మాటు అనే ఈ పద్ ఈ పద్య పాదాన్ని చూస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది నన్నకు ఇష్టమైనటువంటి పద్యం ఏంటంటే కంద పద్యం అందుకే నన్నయ్య యొక్క సూక్తులన్నీ కూడా కంద పద్యాల్లో రాయబడతాయి ఇంకా తర్వాత తీసుకున్నట్లయితే నన్నయ్య రాసిన కొన్ని ముఖ్యమైనటువంటి పద్యం యొక్క పాదాలు ఒక కోటేషన్లుగా ఉపయోగపడుతున్నాయి అనమాట అవి ఏ పర్వాల్లో ఉన్నాయి అని కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అందుకే కొన్ని ముఖ్యమైనది తీసుకుందాం ఒకటి కురువృద్ధులు గురువృద్ధ బాంధవులు సూచిచుండగన్ అనేటువంటి వాక్యం ఏ పర్వంలో వస్తుంది అంటే సభా పర్వంలో వస్తుంది ద్రౌపదికి అవమానం జరిగిన సందర్భం అదే కదా సభలు అందుకే పర్వంలో మరి ఈ పద్యాని పాదం అక్కడ వస్తుంది అన్నమాట ఆ తర్వాత తీసుకున్నట్టయితే ఎంత శాంతులయ్య అని ఎంత జితేంద్రులయ్య అనేటువంటి ఎక్కడ ఎక్కడొస్తుంది అంటే ఆది పర్వంలో వస్తుంది ఆదిపర్వంలో ఎంత శాంతులయ్యా ఎంత జితేంద్రియాలయ్యా అనేటువంటి వాక్యం ఇక్కడ వస్తుంది ఇక తర్వాత తీసుకున్నట్లయితే మూడవది సారమతి గవీంద్రుడు అనే పద్యం ఎక్కడుంది నన్నయ్య కవితా లక్షణాలను తెలియజేసేటువంటి పద్యం ఏది అంటే కూడా సారమతి గవీంద్రుడే ఈ పద్యము ఆదిపర్వంలో ప్రథమాశ్వాసంలో ఇరవై ఆరవ పద్యం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పటి వరకు నన్నయ్య గురించి వేరే కవులు ఎవరెవరు ఏమన్నారో మనం చూశాం మరి నన్నయ్య ఇతర కవుల గురించి ఏమన్నాడో చూద్దాం నన్నయ్య నారాయణ భట్టు గురించి ఒక మాట చెప్పాడు ఏంటంటే పాయక పాక శాసనికి భారత ఘోర నంబునందు నారాయణునట్లు మహాభారత యుద్ధంలో అర్జునునికి శ్రీకృష్ణుడు ఏ విధంగా సహాయం చేశాడో ఇక్కడ మహాభారత రచనను ఆంధ్రీకరించే సందర్భంలో నాకు నారాయణుడు సారీ నారాయణ భట్టు అదేవిధంగా సహకరించాడు అని చెప్పాడు అంటే నారాయణ భట్టుని శ్రీకృష్ణునితో పోల్చడం జరిగింది ఎవరు నన్నయ్య ఇక తర్వాత తీసుకుంటే వ్యాసుడు వ్యాసుడు చాలా గొప్పడు వంద పర్వాల మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు అంత గొప్ప వ్యక్తి గురించి మరి నన్నయ్య ఏమన్నాడంటే దుర్భర తపో విభవాదికునిగా అంబురహ గర్భ నిపుణిగా గురుపద్య విద్యకు ఆధునిక వేదవ్యాసు పేర్కొనడం జరిగింది నన్నయ్య మహాభారతాన్ని ఆంధ్రీకరించడానికి ఎంచుకున్నటువంటి పద్ధతి ఏదంటే కథాకథన పద్ధతి ఏ పద్ధతి కథ కథన పద్ధతి ఇది ఇప్పుడు కూడా అమల్లో ఉంది స్టోరీ స్క్రీన్ ప్లే మెథడ్ అంటారు దీన్ని ఇప్పుడున్నటువంటి సినిమాలన్నీ కూడా అంతే అందులో పాటలు మాటలు వచనం పద్యం ఆ విధంగా ఆ రకమైనటువంటి కోపం చెందినటువంటిది ఈ విధంగా కథాకథన పద్ధతికి మూల పురుషుడు ఎవరు అంటే నన్నయ్య ఇక తర్వాత తీసుకున్నట్లయితే నన్నయ్య మహాభారతం గురించి మరి ఎవరెవరు ఏమని పిలుస్తారో తనకు తానే చెప్పాడు చూద్దాం ఏమన్నాడు నన్నయ్య ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం అని పిలుస్తారట దేన్ని మహాభారతాన్ని ఆధ్యాత్మ విధులు వేదాంతమని పిలుస్తారట దేన్ని మహాభారతాన్ని నీతి విచక్షణలు నీతి శాస్త్రం అని పిలుస్తారట దేన్ని మహాభారతాన్ని కవులు మహాకావ్యం అని పిలుస్తారట దేన్ని మహాభారతాన్ని అంటే మహాభారతాన్ని ఒక్కొక్కళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి రీతిలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు ఎవరు ఎన్ని రకాలుగా పిలిచినా అదంతా ఒకటి అదే మహాభారతం అని ఒక సీస పద్యంలో నన్నయ్య చెప్పుకున్నాడు ఇక తర్వాత తీసుకున్నట్టయితే ఒక కొన్ని కొన్ని చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి అవి చూద్దాం నన్నయ్య శకుంతలోపాఖ్యానం అనేటువంటి భాగంలో మేనకను ఏమని పిలిచేవాడు మేనకను ఏమన్నాడంటే నన్నయ్య మేనకను అనిమిషకాంతని సంబోధించాడు ఎక్కడ సంబోధించాడు అంటే శకుంతలోపాఖ్యానం అనేటువంటి కథలు శకుంతలోపాఖ్యానం అనేటువంటి కథలో మరి ఈ విధంగా సంబోధించాడు ఇట్లాంటివి కూడా మన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఇక తర్వాత చూసినట్టయితే శతక లక్షణాలు సూచించినటువంటి తొలి కావ్యం ఏది అంటే అది కేవలం నన్నయ మహాభారతం అంటే శతకానికి ఉండాల్సిన లక్షణాలను మరి నన్నయ్య పేర్కొనడం జరిగింది ఆ విధంగా మరి ఒక మాట చెప్పాడు మకుటం మాకు ప్రసన్నులయ్యాడు శతకానికి ముఖ్యమైన లక్షణం మకుటం ఈ విధంగా మకుటం అంటే నాకు చాలా ఇష్టము అన్నాడు ఈ విధంగా ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే ఆది పర్వంలో నాగస్తుతిలో మరి ఈ డైలాగ్ చెప్పడం జరిగింది ఆ విధంగా మరి మొట్టమొదటిసారిగా తెలుగులో శతక లక్షణాలను సూచించినటువంటి కావ్యం మహాభారతం ఇక తర్వాత తీసుకున్నట్లయితే మహాభారతం అనువాదించినటువంటి ముగ్గురు కవులు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిని అనుసరించారు ఈ విధంగా నన్న ఇది వస్తుధ్వని నన్న ఇది వస్తుధ్వని తిక్కనది మాత్రం రసధ్వని ఇక ఎర్ర అనేది అలంకారధ్వని నన్నయ కథకి ఇంపార్టెన్స్ ఇస్తాడు ఆ విధంగా వస్తుధ్వని అని చెప్తాం తర్వాత తిక్కన్నది రసధ్వని అందులో రసాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు నవరసాలు అంటారు కదా వా ఆ విధంగా రసాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు కాబట్టి దీన్ని రసధ్వని అంటాం తర్వాత ఎర్రన్న అలంకారాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు కాబట్టి అలంకార ధ్వని అని చెప్తాం సో ఈ విధంగా చాలా ఇంపార్టెంట్ నన్నయ వస్తుధ్వని తిక్కన్న రసధ్వని ఎర్రన్న అలంకార ధ్వని ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఇక తర్వాత తీసుకున్నట్టయితే నన్నయ రాసిన మహాభారతంపై అనేక పరిశోధనలు వచ్చాయి అవి ఏంటివైపు చూద్దాం ప్రసన్న కథ కలితార్థ యుక్తి అనే పరిశోధన గ్రంథాన్ని రాసింది ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ నన్నయ్య భారతంపై మరి విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రసన్న కథ కలితార్థ యుక్తి అనే పరిశోధనా గ్రంథాన్ని రాశాడు ఇక తర్వాత తీసుకున్నట్టయితే రెండవది సారమతి నన్నయ్య అనే పరిశోధన గ్రంథాన్ని ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి రాశాడు సారమతి నన్నయ్య అనే పరిశోధన గ్రంథాన్ని ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి రాశాడు తర్వాత తీసుకున్నాడైతే నన్నయ్య భారతం అనే పరిశోధన గ్రంథాన్ని దివాకర్ల వెంకటావధాని గారు రాయడం జరిగింది ఈ విధంగా నన్నయ్య పైన ఈ ముగ్గురు ముఖ్యమైనటువంటి కవులు వాళ్ళు పరిశోధనా గ్రంథాలను రాయడం జరిగింది మహాభారతం ఎంత ప్రాధాన్యత ఉందో మహాభారతానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మరి వీళ్ళు రాసినటువంటి ఈ పరిశోధన గ్రంథాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ అనేది ఉంది ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్స్లో అడిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ నన్నయ్యకు సంబంధించి మహాభారతానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి అవి ఏందో చూద్దాం ఒకసారి మహాభారతం కృతిపతి రాజరాజు మహాభారతాన్ని ఎవరి అంకితం తీసుకున్నారు అంటే రాజరాజ నరేంద్రుడు అంకితం పుచ్చుకున్నాడు తర్వాత తీసుకుంటే జనమయజయాడు మహాభారతంలో సర్పయాగం చేసింది ఎవరు అంటే జనమయజయ మహారాజు ఆ తర్వాత నన్నయ్య పండిత సభలను సరస్సులతో పోల్చాడు మహాభారతంలో నన్నయ్య పండిత సభలను దేనితో పోల్చాడు సరస్సుతో పోల్చాడు ఇక నీతి కోవిధుడు విదురుడు విధుడు మహాభారతంలో కోవిదుడైనటువంటి పాత్ర ఏది అంటే వీధురుడు చాలామంది ధర్మరాజు అనుకుంటారు కానీ ధర్మరాజు కంటే కూడా గొప్పవాడు వీధురుడు ఇక తర్వాత తీసుకున్నట్టయితే ధృతరాష్ట్రుని తండ్రి విచిత్రవార్యుడు ధృత తండ్రి విచిత్ర ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇక భీష్ముని తండ్రి తీసుకున్నట్టయితే శంతనుడు భీష్ముని తండ్రి శంతనుడు తర్వాత మహాభారతం యొక్క అవతారిక ఏ విధంగా రాయబడింది అంటే ప్రథమ పురుషులు రాయబడింది మహాభారత అవతారిగా ప్రథమ పురుషులు రాయడం జరిగింది ఇక జనమే జయుడు పరీక్షిత్ మహారాజుకు మహాభారత కథను మొత్తం చెప్పాడు ఎవరు ఎవరు చెప్పారు జయ మహారాజు సరే జనమే జయుడు అనే ముని పరీక్షిత్తు మహారాజుకు మహాభారత కథను మొత్తం చెప్పాడు సో ఈ విధంగా ఇట్లాంటి చిన్న చిన్న బిట్స్ కూడా మనం గుర్తుంచుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో నన్నయ్యకు సంబంధించినటువంటి టాపిక్ ఇదంతా సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మరి నన్నయ్యకు సంబంధించినటువంటి మహాభారతానికి సంబంధించినటువంటి అనేక విషయాలు మనం ఈ వీడియో చర్చించుకున్నాం మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రకంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్